నమస్తే, నేను మూల శ్రీనివాస్. స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక వార్త మరోసారి సంచలనం సృష్టిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఒక ఛానల్లో ప్రసారమైన కథనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాదు తెలంగాణ మీడియాలో కూడా మరి కొంత వైరల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో మరి ఈ వార్త పట్ల ఇక బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. సో మేము తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణ లో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని చెప్పి మరి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఆరోపిస్తున్నారు. సో దీంట్లో ఖచ్చితంగా మరి కేటీఆర్ కూడా ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే మేము చర్యలు తీసుకుంటాం, న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక ఛానల్లో వచ్చిన వార్తా కథనంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి మరి బీఆర్ఎస్ పార్టీపై మరి బీజేపీలో విలీనం అవుతుందనే వార్త అయితే ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతోంది. దీనికి మరి సంబంధించినంత వరకు మరి ఇలాంటి వివాదాలకు కారణం ఏంటి? వాస్తవానికి పార్టీలో కావచ్చు, అలాగే మరి బయట పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించిన నేపథ్యంలో సుమారు 24 సంవత్సరాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇక రెండుసార్లు కూడా తెలంగాణలో అధికారం చేపట్టిన పార్టీ మరి మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో కొంత మరి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య మరి ఇప్పుడు పోటీ ఉంది. ఒకటి ఎన్డీఏ కూటమి, మరొకటి ఇండియా కూటమి. ఈ రెండు కూటమిల మధ్య మరి కాంగ్రెస్లోకి కేసీఆర్ మరి కాంగ్రెస్ వైపు చేరతారా లేకుంటే బీజేపీలో చేరతారా అని అయితే చర్చ కొన్నాళ్ళుగా నడుస్తోంది. అయితే టీఆర్ఎస్ పార్టీగా అవతరించి బీఆర్ఎస్గా మారిన తర్వాత కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక పార్టీతో అనుసంధానంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మనం చెప్పుకోవచ్చు. సో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇక బీజేపీ పార్టీ కేవలం 14-15% ఓటు బ్యాంకుతోనే మరి ఇక 8 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గింది. అలాగే మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే మరి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల పోటీ అయితే జరిగిన సంగతి మనకు తెలిసింది. కేవలం 1.98% డిఫరెన్స్తో ఇక మరి బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన నేపథ్యంలో మరి ఒక 1.98% ఎక్కువగా సాధించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 65 సీట్లలో గెలుపొందడం మనం చూస్తున్నాం. సో ఇక పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా ఇది కొంత చేంజ్ అయిపోయింది. అంటే దీంట్లో బీజేపీ బీఆర్ఎస్ కనుక కలిసి అసెంబ్లీలో కావచ్చు పార్లమెంటు ఎన్నికల్లో కొట్లాడిన పక్షంలో మరి రెండు పార్టీలకు 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో ఇదే కలిసి పోటీ చేస్తే అధికారంలో మరి ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఉండేవని ప్రచారం జరిగింది. ఎట్ ద సేమ్ టైం లోక్సభలో కూడా చూసుకున్నట్టయితే మరి ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంకు కావచ్చు అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు వ్యత్యాసం చూసినప్పుడు ఇక ఈ రెండు పార్టీలు అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీ కొంత మరి పార్లమెంట్ ఎన్నికలకు 3% పరిమితమైంది. ఇక దాంట్లో కేవలం 13% ఓట్లు మాత్రమే మరి బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇక బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది 37% ఈ యొక్క మరి తన ఓటింగ్ను పెంచుకుంది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ ఓటింగ్ శాతంతో మరి 8-8 సీట్లు పార్లమెంట్లో గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే అంశము ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గతంలో మరి నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మరి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ బి పార్టీ అని కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ మధ్యలో ప్రసారమైన ఈ యొక్క టీవీ ఛానల్కు సంబంధించిన మరి ఏదైతే వార్త ఉందో దాని పట్ల మరి నిన్ననే కేటీఆర్ అయితే తీవ్రంగా ఖండించారు. సో ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇంకా డిబేట్లో పాల్గొంటున్నారు పాలకూర రవి బీజేపీ నాయకులు, అలాగే హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు. సో హెచ్ఆర్ మోహన్ గారు వెల్కమ్, అలాగే పాలకూర రవి గారు కూడా మీకు కూడా. సో చెప్పండి, ఇప్పుడు ఈ వార్త అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాగా వైరల్ అవుతోంది. సో ఒక టీవీ ఛానల్ కథనమే కాదు మరి బయట కూడా మరి కేసీఆర్ ఏదో ఒక పార్టీకి మరి మింగిలింగ్ అయిపోతారు. ఎందుకంటే మరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత రోజు రోజుకు ఆ పార్టీ కొంత కష్టాలను ఎదుర్కొంటుంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర
మా దక్కించుకున్నప్పటికీ మరి ఇక పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి మరి ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఇందుకు కారణం. సో సహజంగానే రాజకీయ విశ్లేషకులంతా కూడా మరి కేసీఆర్ ఏదో ఒక జాతీయ పార్టీతో కలుస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో టీవీ ఛానల్లో కూడా మరి ఇదే హైలైట్గా కనిపిస్తోంది. హెచ్ఆర్ మోహన్ గారు చెప్పండి, గతంలో మీరు ఆరోపించారు మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్లకు లోపాయికారు ఒప్పందం ఉన్నా అని చెప్తున్నారు, మరి బీజేపీతో మరి ఇది కలిసే అవకాశం ఉంటుందా చెప్పండి. నమస్తే. మీ ముందుగా న్యూస్ 360 ఛానల్ యాజమాన్యానికి మీకు ప్రత్యేకంగా, అట్లాగే ప్యానెల్లో పాల్గొన్న సోదరిని కూడా నా యొక్క నమస్కారాలు అన్న. హలో, చెప్పండి అన్న. వినొస్తుందన్నా? వినపడుతుంది, క్లియర్. ఓకే అన్నగారు, ఇది మీరు ఏదైతే ఇప్పుడు మాతో మీరు ప్రస్తావించిన విషయం అయితే 100కి 150% ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా జరగబోయేది ఇదే. ఏది అంటే, ఇప్పుడు విలీనానికి అడ్డుపడింది కేవలము ఢిల్లీ ఎన్నికలే. ఢిల్లీ ఎన్నికల తర్వాత జరగబోయేది విలీనమే. ఇంకా దాంట్లో ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా సరే, రేపటిని మనం చూడలేదు కాక కాకపోవచ్చు, కానీ జరగబోయేది పరిణామాలు మట్టుకు మనకి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీనన్న, వాళ్ళకి దాదాపుగా 36 వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవారు వాళ్ళు మానసికంగా నైతికంగా కంప్లీట్ కొలాప్స్ అయిపోయినారని. పరిస్థితులు ఎందుకు దారి తీసినాయి అంటే, కేవలము తన కూతురు లిక్కర్ మాఫియా, దీంట్లో లిక్కర్ మాఫియాలో ఇరకడము, లిక్కర్ స్కామ్లో ఇరకడం వల్ల తను దాదాపు 145 రోజుల నుండి మన జైల్లో మగ్గుతుందన్న. ఈ విషయాలన్నీ ఒక పక్క అయితే, రెండో పక్క ఉన్నటువంటి శాసనసభ్యులే కానీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ దగ్గర మిగిలిన శాసనసభ్యులే లేదు, గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్కి కూడా వీళ్ళపైన నమ్మకం అనేది కంప్లీట్ కొలాప్స్ అయిందని. అదేవిధంగా దీన్ని అదనంగా తీసుకొని బీజేపీ వారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీలో వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ 8% అయితే, ఓట్ పర్సంటేజ్ ఓట్ బ్యాంకు, ఇప్పుడు పార్లమెంట్ సెషన్కి వచ్చేవరకు వాళ్ళకి దాదాపు 16%, అంటే డబుల్ అయి ఫిగర్ పర్సంటేజ్ డబుల్ అయిపోయిందన్న. అట్లాగే వాళ్ళు 4 ఎంపీల నుండి 8కి జంప్ అయినారంటే దాని వెనకాల ఉండి నడిపించింది కేసీఆర్ గారు అని, అది ఓపెన్ సీక్రెట్ అన్న. దానికి మనం ఎవరికి అబద్ధమని నిజం అని చెప్పొద్దు. ప్రజలకు 4.5 కోట్ల ప్రజలకు అందరికీ తెలుసు, వాళ్ళిద్దరు కలిసే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం ప్రజలకు తేడా తెల్లమైందన్న. ఇదంతా కూడా బహిర్గతం ఎప్పుడవుతుంది అంటే, మీకు ఢిల్లీ ఎలక్షన్లో తర్వాత అవుతుందన్న. ఎందుకని ఢిల్లీ ఎలక్షన్స్ వరకు వాళ్ళు ఆగాలనుకుంటున్నారు? ఒకవేళ కలిసిపోవాలనుకుంటే ఇప్పుడే కలిసిపోవచ్చుగా, ఎందుకంటే రానున్న రోజుల్లో మరి సెప్టెంబర్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది కదా. ఇప్పుడు కలిస్తే బీఆర్ఎస్ మరొకసారి కూడా మరి లోక్సభ ఎన్నికల్లో 0 స్థానానికి పడిపోయింది, కొంత స్థానిక ఎన్నికల్లో కాపాడుకునే అవకాశం ఉంటుంది కదా. కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కాపాడుకుంటుంది అటు బీజేపీ అయినా కానీ ఇటు బీఆర్ఎస్ అయినా. ఎందుకు ఢిల్లీ ఎన్నికల వరకు వాళ్ళు ఆగుతున్నారు అన్న? దీంట్లో ఒక్క మర్మం ఉందన్న. మర్మం ఏంటంటే సీనన్న, ఢిల్లీ ఎన్నికల్లో కేవలము కవిత మేడం గారు ఒకరే లేరు, దీంట్లో ప్రధానంగా కేజ్రీవాల్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు కానీ వీళ్ళు ఈ విషయంలో వీళ్ళ కూతురికి వీళ్ళిద్దరు విలీనం చేసుకొని కూతురిని ఒప్పందంతో బయటకు వదిలితే మరి కేజ్రీవాల్ ప్రశ్నార్థం అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు డైనమోలా ఇరుకుతారు, వీళ్ళు ఆ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది, డిఫెన్స్లో పడిపోతారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ వరకు ఇట్లాగా తీసుకెళ్ళి అక్కడికి ఢిల్లీ ఎలక్షన్లో గెలుపు ఖచ్చితంగా కేజ్రీవాల్ ఓడించి అక్కడ ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత అప్పుడు ఈ కేసును నీరు గాడ్చి అప్పుడు ఇలా కూతుర్ని బయటకు తీసుకొచ్చి అప్పుడు ఒప్పందం గురించి విలీనం జరిగే ప్రక్రియ మొదలవుతుంది అన్న. ఓకే, అప్పటి వరకు కూడా సీనన్న, ఈ మనకు వెనకాల అంటే మనం వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు చేయలేకపోవచ్చు కాక, కానీ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మీరు గ్రహించినన్నా, మరి అసెంబ్లీలో 39-38 వాళ్ళకు వచ్చిన సీట్స్ సంఖ్య ప్రకారము పార్లమెంట్లో ఒక 4-5 అయితే రావాలి కదా మినిమం. అవును, 4-5 అయితే రావాలి కదా. అవును, ఒకటి లేకపోగా ఏ మొత్తం దాదాపుగా 19 కాన్స్టిట్యున్సీలో కూడా డిపాజిట్లే రాలేదు అని. అది వాళ్ళు ఏం ప్లాన్ చేసినారంటే, వాళ్ళ క్యాడర్ కూడా, నేను మీకు నమ్మండి నమ్మకపోండి, వాళ్ళ క్యాడర్ కూడా మేము ఇక్కడ మనము పోలింగ్ స్టేషన్స్ దగ్గర మనము కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎలక్షన్ రోజు నిలబడతాం కదా, అక్కడ మేము కాంగ్రెస్ వాళ్ళము మాకు ఒక కౌంటర్ అవుతే వాళ్ళు స్టార్టింగ్లో విడివిడి కౌంటరు, ఆ తర్వాత చూస్తే వాళ్ళు ఒకటైపోయి ఇద్దరుగా ఒకటే ప్రచారం చేస్తున్నారు. ఈ ఫ్యాక్ట్ జగమెరిగిన సత్యం, దీంట్లో ఎట్లాంటి దాపరికాలు లేవు. సో ఇది మొదలైంది ప్రక్రియ.
అంటే లోక్సభ ఎన్నికల ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి ఓటేయాలని చెప్పారంటారా మీరు ఆరోపణ? క్లియర్ అన్నా ఆరోపణ ఏంది, 4.5 కోట్ల ప్రజలకు టీఆర్ఎస్ క్యాడర్ కు బీజేపీ క్యాడర్ కు తెలుసు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను స్థానికంగా ఇక్కడ ఎలక్షన్ లో ఎన్వీఎస్ ప్రభాకర్ వచ్చిండు మా దగ్గర ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు. వాళ్ళు ఎన్నికల రోజు ఆ రౌండింగ్ గురించి వచ్చాడు. బట్ బీఆర్ఎస్ వాళ్ళ క్యాడర్తో కలిసి కలటిగా వాళ్ళు ఒకటే టేబుల్గా వాడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ మేమంతా ఒకటే అని ఓపెన్గా వాడు ప్రజల ముందు స్టేట్మెంట్ మాట్లాడుకుంటూ పోయిన సంఘటన నేను లైవ్ అన్న, ఐ వాజ్ దేర్. అంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు కదా. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ నాయకులు అన్న, నేను పర్సనల్ వ్యక్తులు కాదు. నేను మాట్లాడే అక్కడ ఉన్న వాళ్ళంతా అదే అభిప్రాయం మాట్లాడారంటారు. అది కాదు నాయకులు అంటే నేను ఒక ఉదాహరణకు ఇస్తున్నా. నా స్థాయిలో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో నేను పనిచేసినప్పుడు పరిస్థితి చెప్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరిగిందన్న నిదర్శనమే వాళ్ళకు 8 సీట్లు రావడము, వీళ్ళకు డిపాజిట్లు గల్లంత అవడం ఒకటి. ఇది మెల్ల ప్రక్రియ మొదలైపోయింది. దీని తర్వాత రెండవ స్టేజ్ ఏంటంటే అన్న, రెండవ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈమెకు పడ్డ మెడకు పడ్డ పాము కరవదప్పదు ఎవరికి, మేడం గారికి, కవిత మేడం గారికి, తనని ఎట్లయినా బయటకు తీసుకురావాలని ఒక అంశం. అయితే ప్రధానంగా వీళ్ళు పార్టీని నడపలేని పరిస్థితికి వచ్చేసినారు. ఎవరు, కేసీఆర్ గారు పార్టీని నడపలేకపోతున్నారు, పార్టీ క్యాడర్ ఆయన మాట వినలేకపోతుంది. ప్రజలు ఇప్పుడు ఏమైపోతుంది, వాళ్ళు పక్క చూపులు చూడడం మొదలు పెట్టినారు. ఏ పార్టీకి పోతే మా ఫ్యూచర్, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారన్న. ఇప్పుడు ఇక్కడ ఉంటే మేము మునిగిపోయి నావాలు ఎక్కినట్టున్నాము, మరి మా భవిష్యత్తు అంధకారంలో అయిపోతుంది ఏంది అని వాళ్ళకు డైనమాలో ఒక వాళ్ళు ఏం చేయాలనో పరిస్థితిలో తెలియలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇది ఆయన గ్రహించింది కాబట్టి అరే మేము ఆ విలువ తీసుకోకూడదు, మేము అన్నెసెసరీ ఇప్పుడు వీళ్ళందరు కలిసి కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2018 తర్వాత ఏ రకంగా అయితే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు 22 మంది ఎమ్మెల్యేలను తీసుకొని విలీనం చేసి నా కర్మ అనేది ఒకటి ఉంటుంది సీన్ అన్న. అది మనం ఆ కర్మకి అంటే నేచర్కి మనం ఏది ఇస్తే అది మనకు రిటర్న్ ఇచ్చేస్తుంది, దాన్ని ఉంచుకోదు. అది కర్మఫలం అంటావు? ఇదంతా కర్మఫలం తప్పదన్న. అది ఓకే అన్న. ఒక నిమిషం, మన బీజేపీ నాయకులు పాలకూర రవి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. పాలకూర రవి గారు చెప్పండి, ఆయన మరి హెచ్ఆర్ మోహన్ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విధంగానే వాస్తవమే, ఇందులో ఎలాంటి డౌట్ లేదు, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకి పరిమితమైన బీఆర్ఎస్ ఇప్పుడు తాజాగా బీజేపీతో కలిసిపోయేందుకే లోక్సభ ఎన్నికల్లో లోపాయికార ఒప్పందం పెట్టుకొని బీజేపీ అభ్యర్థులను ఎంపీగా గెలిపించే దిశగా కూడా వాళ్ళంతా కూడా మరి ప్రచారం చేశారు. ఇక ఓటింగ్ దగ్గర కూడా బీజేపీ నాయకులు మరి మేము ఒకటే అని కూడా చెప్పారని అంటున్నారు, మీరేం చెప్తారు రవి గారు? చెప్పండి. నమస్కారం అన్న. నమస్తే, చెప్పండి. చర్చలో పాల్గొంటున్న పెద్దలకు, అన్నలకు కూడా అందరికీ నమస్కారం. T60 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ అన్నగారు కానీ మీరు కానీ మాట్లాడినటువంటి విషయాలకు, ఇవాళ బీజేపీ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి, బీజేపీ పార్టీ ఒక స్టాండింగ్ ఒక విధానంతో ముందుకు వెళ్ళిపోతుంది అన్న. ఈరోజు ఎవరు విలీనం అవుతుందని, ఎవరు రెండు పార్టీలు ఒకటవుతుంది అనేది ఆలోచన, అలాంటి విషయాలు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఆలోచించింది లేదు. బీజేపీ పార్టీ గతంలో ఉన్న శాసనసభ్యులకు మొన్న జరిగిన 8 నెలల క్రితం 2003 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీకి వచ్చిన ఓటింగ్ సరళి, తర్వాత రీసెంట్గా ఎంపీలో ఏ విధంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ చూస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇంకొకటి, ఫస్ట్ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేది మాట్లాడుతున్నారు. అవును, ప్రచారం జరుగుతుంది, బయట ప్రచారం జరుగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు అభద్రతా భావంతో ఉండి వాళ్ళు మీరు మాకు కావాలి, మేము మీకు కావాలి అని నడిపిస్తున్న వ్యవహారం. అంటే వీళ్ళు అభద్రత భావం ఎందుకు వచ్చిందన్న, అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని వాళ్ళు అభద్రత భావంతో ఫీల్ అవుతున్నారు మీరు చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడు మేము మాలో మా కుంపటి ఎప్పుడు కుంపటి తేల్చది, మేము ఎప్పుడు బయటపడతాం,
మాకు సపోర్ట్ కావాలని పైకల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి గారితో సహా ఆ పార్టీలో ఉన్న మంత్రులందరూ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లకు పోవడం అనేది మనం అంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళనేది ఏంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, మీరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన పని ఉండదు, మీ మీద ఎలాంటి ఇబ్బంది కలగదు అనేది వాళ్ళకి భరోసా ఇస్తారు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటుంది అంటారు, అంతే కదా, విలీనం చేసుకుంటారు. దానికోసము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది ఏంది, ఎవరైతే పార్టీ ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో పోయినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్వక్త వేటు వేయమని వాళ్ళు పోటీకి పోవడం, వీళ్ళు మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా మా కాంగ్రెస్ లో చేర్చుకున్నట్లయితే మీ పైన అనర్హత వేటు పడదని, ఎప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని ఇందులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్నది నడిచేది. ఓకే, ఆ తెలంగాణలో బయట బయట కూడా ఇదే ప్రచారం జరుగుతోంది, ఈ మూడు పార్టీల మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతోంది, ఒక పార్టీపై ఒక పార్టీ ఆరోపణలు చేయడం సహజమే, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకుంది. సో బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది అంటే ఓవరాల్గా 39 మందిలో మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడం, ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం, అంటే 38 నుంచి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయితే 28 మంది మాత్రమే ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో దీంట్లో మరి అసెంబ్లీలో మెర్జ్ చేయాలంటే మరొక 16 మందిని తీసుకుంటే ఇది మెర్జ్ అయిపోతుంది అనే భావన కాంగ్రెస్ లో ఉందంటారు, అంతే కదా, కాంగ్రెస్ లోనే ఉంది. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సారథ్యంలో పార్టీ గ్రామ స్థాయిలో కూడా పటిష్టంగా ఉండి రాబోయే స్థానిక ఎన్నికలు బీజేపీ ఒంటరిగా జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ మున్సిపల్ చైర్మన్ ఒంటరిగా బరిలోకి మీరు రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తారంటారు, బీఆర్ఎస్ తో కలిసిపోయేది లేదు, మెర్జ్ చేసేది లేదంటారా, క్లియరా? ఎక్కడ కూడా అలాంటిది లేదు. ముఖ్యంగా మా పార్టీలో ఉన్న అధ్యక్షులు కానీ మా సెంట్రల్ సహాయ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారు కానీ ఈటల రాజేందర్ గారు వీళ్ళకి కూడా స్ఫూర్తి లేదు. బీజేపీ ఒంటరి ప్రయత్నం, బీజేపీ అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక సమర్థవంతమైన నాయకత్వం లేదు, కేసీఆర్ లాంటి వాళ్ళని తీసుకోవడం ద్వారానే ఈ నాయకత్వ ఏదైతే లోటును ఏదైతే భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోందని చెప్పి కూడా ఇప్పుడు బయట మీడియా కథనాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో దీంట్లో ఆల్రెడీ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డికి ఇద్దరు కేంద్ర మంత్రులుగా వాళ్ళకి మరి పదవులు ఇచ్చారు కనుక, ఇప్పుడు తాజాగా మరి కేసీఆర్ లాంటి వ్యక్తిని తీసుకొని బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్ చేస్తే దాంట్లో ఆయన నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో 2028లో పూర్తిస్థాయిలో ఈ యొక్క పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర బీజేపీ అధిష్టానం ఆ దిశగా పావులు గదుపుతోంది, దాంట్లో బీఆర్ఎస్ సంబంధించిన ఏవైతే కొన్ని అవసరాలు ఉన్నాయో, ఇందాక హెచ్ఆర్ మోహన్ గారు చెప్పినట్టు ఢిల్లీ ఎన్నికల విషయం అయితేంది, కవిత లిక్కర్ ఇష్యూ అయితేనేమి, వీటన్నిటి కోసమే ఇది ఈ ప్రక్రియ వాయిదా పడుతుంది అంటున్నారు, మీరేమంటారు, నా మీకున్న సమాచారం ఏంటి చెప్పండి. అది మీరు చెప్పినట్టు కానీ అన్నవారు అన్నగారు చెప్పినట్టు కానీ అది ఎక్కడ లేదన్నా. ఇవాళ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీ ఏ విధంగా తెలంగాణలో అభివృద్ధి చెందిందో ప్రజలందరూ చూస్తున్నారు, మనం చూస్తున్నాం. అవును, 2018లో మీకు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే రాజాసింగి మాత్రమే గెలిచాడు, తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఎమ్మెల్యే గెలిచాడు, తర్వాత మరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ మరి ఇక బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఒకడు, అంటే కేవలం 3 2 ఉప ఎన్నికలు అలాగే మరి రెగ్యులర్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరు, ఓవరాల్గా మీ బలం అప్పుడు 3 మాత్రమే ఉండేది, ఇప్పుడు 8 గెలిచారు, కానీ బీజేపీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసము మీరు కొంత ఇబ్బంది పడ్డారు, పూర్తిస్థాయిలో రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ఏదైతే గ్రామ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు అందరినీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జులను నియమించడానికి కొంత
తాత్సారం జరిగింది. సో ఈ రెండు పార్టీలు మెర్జ్ అయితేనే కాంగ్రెస్ను బలంగా ఢీకొంటాం. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ చేసిన అప్పులు ఉన్నప్పటికీ కూడా ఆ భారాన్ని భరించుకుంటూ కొత్తగా పాలన చేస్తుంది. 8 నెలలు మరి వాళ్ళ పాలన పూర్తయిపోయింది. సక్సెస్ఫుల్గా ఒక్కొక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అసలు మొండి చేయి ఇచ్చింది. మొన్న బడ్జెట్లో కూడా డబ్బులు అసలు ఒక రూపాయి కూడా కేటాయించలేదు. సో ఇదంతా బీజేపీ కావాలనే చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో అస్థిరపరిచే దిశగా కూడా మరి ఆలోచన చేస్తుంది. బీజేపీతో కలిసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారని చెప్పి కూడా మరి కాంగ్రెస్లో కొంత ఈ అభద్రతా భావం ఉంది. ఇది ఈ మధ్య కాలంలో నడుస్తున్న ప్రచారం ఇది వాస్తవానికి. అందుకే ఇక అసెంబ్లీలో కొంత వెనక్కి తగ్గిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం జరిగింది. ఇక బీఆర్ఎస్ మరి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థులు గెలిపించాలని నాయకులు ప్రచారం చేశారనేది హెచ్ఆర్ మోహన్ గారి వాదన. చెప్పండి. అది అసలు కరెక్ట్ కాదన్న. ఇవాళ ప్రజలంతా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు, బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలంతా ఏకపక్షంగా బీజేపీ వైపు ఓటు వేయడం జరిగింది. ఈరోజు చదువుకున్నటువంటి యువత కానీ ప్రజలు కానీ వాళ్ళకు ఓటింగ్ మీద, వ్యవస్థ మీద నాలెడ్జ్ ఉందన్న. అన్నవారు చెప్పినట్టు ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా ఇంకా వేరే పార్టీ వ్యక్తులు ఫలానా పార్టీకి ఓట్లు వేయమని చెప్తే ప్రజలు ఈ వాదన అంతా పూర్తిగా నిరాధారము, కరెక్ట్ కాదంటారు, అంతే కదా? అది కాదు. ఓకే ఓకే, ఒక నిమిషం. హెచ్ఆర్ మోహన్ అన్న ఇప్పుడు తను ఏం చెప్తున్నాడంటే బీఆర్ఎస్ కాంగ్రెస్లోనే మెర్జ్ అవుతుంది, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు, ఇంకా ఆ పార్టీ కూడా పూర్తిగా ఎల్పీలో విలీనం చేసే దిశగా మరికొంతమందిని కూడా జాయిన్ చేసుకోబోతున్నారు. కానీ ప్రచారం మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోతుందని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తారన్న? అన్నగారు, నేను ఒక విషయం తేటా తిల్లం చేస్తా. ఈ రెండు పార్టీలు ఒకటే అనడానికి నిదర్శనము చిన్న ఉదాహరణలు మీకు ఇస్తా. 2014 తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కానివ్వండి, 2018 తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో అక్కడ బీజేపీ అయితే అక్కడ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది. వాళ్లే ఇప్పటికీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తుంది. అయితే అన్న, 10 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి అవినీతిలే కానీ, అక్రమాలే కానీ, ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కానీ, ఉదాహరణకు కాళేశ్వరం కానీ, మేటిగడ్డ విషయంలోనే కానీ, లేదు అంటే ఫోన్ టాపింగే కానీ, గొర్రెల విషయంలో కానీ, చేపల విషయంలో కానీ, ఆఖరికి పాపం మా స్త్రీలు మా అక్కలు చెల్లెలు కట్టుకున్నటువంటి బతుకమ్మ చీరల దాకా కూడా ప్రతి స్కీమ్లో స్కామే ఉందన్న. అది మీకు తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కానీ కేంద్ర ప్రభుత్వం మట్టుకు 10 సంవత్సరాలుగా ఈడు ఏ స్కీమ్ చేసినా, ఏ పథకం ఇచ్చినా దానికి మోదీ మొదలు పెడితే గల్లీ లీడర్ వరకు కూడా శభాష్ అని కేసీఆర్ జబ్బలు దర్శిన రోజులు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్న. ఏ రోజు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఎండగట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయకపోవడానికి కారణం ఏందో అన్నగారు చెప్పాలి. కాళేశ్వరం అవినీతి కనబడదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్దదని దాని పొగిడింది ఇదే ప్రధానమంత్రి గారు, మన నరేంద్ర మోడీ గారే పొగిడినారు. అవునా? ఈ రకంగా చూస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు చూసినా అవార్డులే ఇస్తుండే. గ్రీనరీ మీద అవార్డులే, కాళేశ్వరంకు అవార్డులే, దేనికి ఇస్తారో తెలియదు. అంటే ఏ సంబంధం లేదు, ఏ మీకు మంచి రిలేషన్ లేదు, మీకు వాళ్ళకి పడనే పడదు. కానీ వాళ్ళ అవినీతి మొత్తం మీకు కనబడదు. పైగా వాళ్ళు చేసిన వాటన్నిటికీ మీరు అవార్డులు ప్రెజెంటేషన్ కేంద్రంలో ఇవ్వడం. దాంతో మాట్లాడదాం. రవి గారు, హెచ్ఆర్ మోహన్ గారు అంటున్నారు 10 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలకు, ఈ అవినీతికి పూర్తిగా మద్దతు తెలిపింది కేంద్రంలో ఉన్న బీజేపీ. సో ఇప్పటి వరకు కూడా అదే మద్దతు కొనసాగుతోంది. వాళ్ళదే లోపాయికారి ఒప్పందము. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిపై కూడా విచారణ చేస్తున్నాము. విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. బీజేపీ కేంద్రంలో ఉంది కనుక మరి బీఆర్ఎస్ పార్టీని నిలువరించాల్సి పోయి ఎంకరేజ్ చేశారు. దాని కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని స్కాములు జరిగాయని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారన్నా ఫైనల్గా? అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టన్నా, ప్రతి ఒక్క జరిగినటువంటి విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం
కాలయాపన చేస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇక్కడ జరిగినటువంటి గొర్రెల స్కామ్ మీద కానీ ప్రభుత్వం మేమే వాళ్ళని దోషులం పట్టుకుంటామనే విధంగా కాలయాపన చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళతో కాదు అన్నది కేంద్రం సిబిఐ చేతికి పోయినట్లయితే దాంట్లో జరిగి రవి గారు నేను అడుగుతాను, హెచ్ఆర్ మోహన్ గారు తను ఒక పాయింట్ లేవనెత్తారు, ఫైనల్గా టైం కూడా అయిపోతుంది. మీరు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏదైతే ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వాటి అన్నిటిపై కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి, కేంద్రం సహకరిస్తుందని చెప్తున్నారు. సో మరి ఇప్పుడైతే విజిలెన్స్ విచారణ, జ్యుడిషియల్ విచారణ కొన్ని విషయాలు నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే మరి అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వంపై ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, దాని మీద త్వరితగతిన చర్యలు చేపట్టచ్చు. సో మీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. ఎనీహౌ డిబేట్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.